నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను ఇక్కడ దిల్షుక్ నగర్లో డాక్టర్ అశ్విన్ రెడ్డిస్ ఆర్థోపెడిక్ సెంటర్ ఉన్నది. ఐ వర్క్ ఇన్ దట్ సెంటర్. ఇట్స్ మై ఓన్ సెంటర్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫైబర్ గ్లాస్ పట్టీలను కానీ ఎందుకు వేస్తాము? యూజువల్గా ఏంటంటే మనకి ఏదైనా కీళ్ళు కానీ మనకు దెబ్బ తగిలినప్పుడు కానీ దాన్ని రెస్ట్ ఇవ్వాలన్నా కూడా, లేకపోతే డెఫినేటివ్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ఫ్రాక్చర్స్, పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్ దాదాపు 95% మనకి ఏంటంటే ఈ కట్ల ద్వారానే మనం మేనేజ్ చేయగలుగుతాం దాన్ని. ఇప్పుడు మన అడల్ట్స్ కూడా మనకు లిగమెంట్ స్ప్రెయిన్స్ అయినా కూడా దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలంటే కీళ్ళు కానీ ఎముకను కానీ ఏంటంటే రెస్టింగ్ కండిషన్స్ మనం ఉంచాలంటే ఏమిటంటే మనకు ఈ క్యాస్ట్ కానీ ఈ కట్లు కానీ వాడతాము. దాన్ని ఏంటంటే రెండు రకాలుగా తయారు చేస్తాం. ఒకటి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ద్వారా తయారు చేయగలిగింది. రెండవది ఏంటంటే ఈ మధ్య ఫైబర్ గ్లాస్ అని వచ్చేసింది, ఫైబర్ గ్లాస్తో చేయగలిగింది. దీని ఇంపార్టెన్స్ దానికే ఉందండి. మనకి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే మొదట కొంచెం అది బరువుగా ఉంటుంది. అది రెండవది ఏంటంటే దాని మీద మనం ఏంటంటే బరువు వేసి కూడా నడవాల్సిన పరిస్థితి వచ్చాము, మనం నడవలేము. నీటిలో నానినా కూడా, వాటర్ పడినా కూడా అది కొంచెం మెత్తగా అయిపోతూ ఉంది. అందుగురించి అని చెప్పేసి మనం ఫైబర్ గ్లాస్ కట్లు వాడుతూ ఉంటాము. దాని నుంచి ఏమవుతుందంటే అది చాలా గట్టిగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి ఎక్కడైనా తడిచినా కూడా మనకి ఏంటంటే అది మెత్తగా అయిపోవడం లాంటిది జరగదు. కానీ దీనిలో కూడా దానికి ఉండే అడ్వాంటేజెస్, దీనికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆ పిండి కట్టుతోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తను వేసినప్పుడు మనకి ఏంటంటే ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు కరెక్ట్ ఎముకను ఒక కరెక్ట్ స్థానంలో మనం కూర్చోబెట్టుకునే అవకాశం మనకు దాంతో ఉంది. సో ఇది ఏంటంటే కంపల్సరీ మనం ఇదే వేయాలి. ఇది మోడర్న్ కాబట్టి, కొత్తగా వచ్చింది కాబట్టి ఇది వేయాలి, అది పాతది కాబట్టి అది అలాంటి డిఫరెన్షియేషన్ ఏమీ లేదండి. అవసరాన్ని బట్టి మనం అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తామా, అవసరాన్ని బట్టి మనం ఫైబర్ గ్లాస్ క్యాస్ట్ వేస్తామనేది అప్పుడు మనం అక్కడ డిసిషన్ తీసుకుంటాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనం కట్లు వేసిన తర్వాత ఏముంటుంది, దాని మీద మనం వాటర్ పడకుండా చూసుకోవడము. ఓకే, వాటర్ పడితే ఏమైందంటే అది మనం నానిపోయి మెత్తగా అవుతుంది. మన అవసరం కూడా ఏమైందంటే మనం ఏ పర్పస్కి అయితే చేసినామో ఆ పర్పస్ అనేది మనం సర్వ్ కాకుండా ఉంటుంది. ఈ ఫైబర్ గ్లాస్ పట్టీకి మనకి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంటే మనకు వేసిన మొదటి 24 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అదంత ఈజీగా మనకు బ్రేక్ చేయనికి కూడా కాదు, లోపల ఏమైనా వాపు వస్తుందా చూసుకోవాల్సి వస్తుంది. ఏ కట్లు వేసినా కూడా మనకేమవుతుందంటే ఎప్పుడైనా కూడా నొప్పి అనేది ఆ కట్లు వేసిన తర్వాత మనకు నొప్పి తగ్గాల. కట్లు వేసిన తర్వాత నొప్పి పెరుగుతుంది అంటే మాత్రం ఆ కట్టు మనకు చాలా టైట్ అయిపోయినట్టు. అట్లాంటి ఒకప్పుడు చాలా చూసేవాళ్ళము. ఎందుకంటే లోపల మొత్తం రక్త సరఫరా ఆడకుండా కూడా చేతులు కానీ కాళ్ళు కానీ తీసివేసే పరిస్థితులు కూడా కొన్నిసార్లు వచ్చున్నాయి ఒకప్పటి కాలంలో. అందుకే ఏమంటే ఏ కట్టు వేసినా కూడా మనకు తీవ్రంగా నొప్పి వస్తుందంటే ఇమీడియట్గా దట్స్ ఎమర్జెన్సీ, యూ హ్యావ్ టు రష్ టు ఏ నియర్ బై మెడికల్ సెంటర్. ఇమీడియట్గా ఆ కట్టును అనేది మనం విప్పించుకోవాలి. ఈ రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఇది లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయిందండి. ఇది చాలా వరకు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్స్ వరకు వచ్చే వరకు ఎక్కడైంది, మనకి కీలు మార్పిడి, మోకాలు మార్పిడి కానీ, తుంటి మార్పిడిలు కానీ ఏంటంటే విరివిగా వాడడం జరుగుతుంది. ఓకే, ఒక మనకి 20 నుంచి 25 సంవత్సరాల వరకు క్రితం మనకు ఏదైతే టీకేఆర్ అంటే మోకాలు మార్పిడి ఏదైతే శస్త్రచికిత్స వచ్చిందో దాని తర్వాతనే ఏమవుతుందంటే రకరకాల ఇంప్లాంట్స్ కానీ, ప్రోస్థీస్లు కానీ, లోపల అమర్చే పరికరాలు దాంట్లో కూడా మార్పులు చెందినాయి. దాని తర్వాత ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ మధ్యన మనకి ఏమైందంటే నావిగేషన్ సిస్టమ్ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్ అని వచ్చింది. ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే రోబోట్ ఏం చేయదు, మామూలుగా అన్నీ రోబోట్ చేయాలనేది ఏం లేదు. ఆ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి మామూలుగా, అంటే ఎక్కడ ఏ లెవెల్లో మనకి ఏంటంటే ఎముకలనేది మనం కట్ చేయాలా, ఎంత ప్రిసైజ్గా కట్ చేయాలనేది మనకేంటంటే ఈ రోబోటిక్ ద్వారా మనం ఏంటంటే మనం దాన్ని తెలుసుకోవచ్చు దాన్ని. ఓకే, దాన్ని మనం ఏంటంటే ఈ రోబోటిక్ ద్వారా చేస్తే ఏమంటే ద రిజల్ట్స్ విల్ బి ప్రాపర్ కట్ ఉండేసి ద రిజల్ట్స్ బాగుంటాయి అనే దాని మూలంగా ఈ రోబోటిక్ అనేది మొత్తం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు విరివిగా జరుగుతున్నాయి. కానీ మనం రియల్ లైఫ్లో, మన రియల్ ప్రాక్టీస్లోకి వచ్చే వరకు, ఈవెన్ ఎక్కడ మనం ఎన్నో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఉంటాం, ఈవెన్ ఈ రోజు కూడా డిబేట్స్ ఉన్నాయి. ఓకే, ఈజ్ రోబోటిక్ దట్ మచ్ యూస్ఫుల్? ఇప్పుడు మేము చెప్పాలంటే ఏంటంటే మేము చేస్తున్నాము, రోబోటిక్ ఈజ్ దట్ మచ్ యూస్ఫుల్? పెద్దగా అంటే మేము పేషెంట్ వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత రోబోటిక్ చేసిన వాళ్ళకు, రోబోటిక్ చేయని వాళ్ళకు నాట్ మచ్ గ్రేట్ డిఫరెన్స్. ఓన్లీ ఫైనాన్షియల్ పార్ట్ ఓన్లీ ద డిఫరెన్స్, తప్పితే వాళ్ళ లోపల వాళ్ళ నడకలో కానీ, వాళ్ళ మోకాలు మడతలో కానివ్వండి, వాళ్ళు తొందరగా కోలుకునే తత్వంలో కానివ్వండి, ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. రోబోటిక్ అంటే మనమేం చిన్న తక్కువ కోతలు మనమేం చేసేది ఏం లేదు, అన్నిటికీ దానికి కూడా సేమ్, దీనికి ఎంతైతే కోత ఉంటుందో దానికి అదే కోత ఉంటుంది, దీనికి ఏదైతే ప్రాసెస్లు అమరుస్తామో దానికి అదే అమరుస్తాం. ఓన్లీ కొంచెం ప్రిసైజ్ కట్ల మామూలుగా అదొక 1 or 2 mm దాంట్లో ఉంటుంది. బట్ రొటీన్ నార్మల్గా మనం చూసిన తర్వాత, దాని తర్వాత ఏ పేషెంట్ కూడా ఇంతవరకు అయితే మేము వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ ద దాంట్లో ఎక్కడ కూడా. సో
బోత్ ఆర్ సేమ్. కొంచెం ప్రెషన్ ఎక్కువ పెరుగుతుండొచ్చు, బట్ దాని మూలంగా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకో. ఎవరికైనా కూడా ఈ మోకాలు మార్పిడి అనేది కానీ ఈ సర్జరీ అయిన అంతవరకు ఒకప్పుడు ఏమైతే మనకు 65 ఇయర్స్ ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టుకున్నాము. దీనికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఈరోజు ఏమవుతుందంటే ఒక వేరే ఎవరైనా కూడా 60 ఇయర్స్ వాళ్ళు కూడా కొంతమంది 75 ఇయర్స్ లాగా కనబడతారు, 75 ఇయర్స్ వాళ్ళు కూడా 60 ఇయర్స్ లాగా కనబడతారు. ఫిజియలాజికల్ ఏజ్ అంటాం దాన్ని. ఒక్కసారి మనకు పేషెంట్ నాన్ డయాబెటిక్ అయ్యి, ఈవెన్ డయాబెటిక్ అయినా ప్రాబ్లం లేదు, ఇన్సులిన్ లేకుండా, ఓకే, వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే, ఎక్కువ బరువు లేకుండా ఉంటే, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 77-78 ఇయర్స్ వరకు కూడా మనకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. కాకపోతే పేషెంట్ కాదు, ఇతరత్ర వేరే ఆరోగ్య కారణాలు, ఆరోగ్య సమస్యలు ఉండి, ఈ మధుమేహం కానీ ఇన్సులిన్ మీద కానీ ఉండి, రిస్క్ ఫ్యాక్టర్లు మామూలుగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు అయితే 70 ఇయర్స్ కట్ ఆఫ్ అనేది మనం పెట్టుకుంటున్నాం. ఇదేంటంటే ఒక పేషెంట్కి ఒక లిమిటేషన్ అంటూ ఏమి లేదు. అది ఏంటంటే మన ఏజ్ను, మన యాక్టివిటీని, మనకు ఉన్న ఇతరత్ర ఆరోగ్య సమస్యలు, మనం దాన్ని ఏంటంటే దాన్ని క్రోడీకరించుకొని మనం ఏజ్ లిమిట్ అనేది మనకుగా మనం పెట్టుకునేది, కానీ ఇది ఇంతవరకు చేయాలనేది ఏమీ లేదు అక్కడ.